ओम श्री विनायकाय नमः, ओम श्री मात्रे नमः, ओम श्री गुरुभ्योम नमः। मन 2021 फिब्रवरी నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం। మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి। మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం। ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసింది। ఒకటి 16వ తారీఖుని శ్రీ పంచమి, రెండోది 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి। ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు। మనం ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందామండి। మకర రాశి వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, అద్భుతమైన ప్రజ్ఞ ప్రతిభ కలవాళ్ళు, ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తారు। వీరికి కంఠధ్వని చాలా బాగుంటుంది, గాత్రం ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తుంది, కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది, ఎదుటి వాళ్ళని బాగా మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రేమించే స్వభావం ఉంటుంది। వాళ్ళకి ఎదుటి వాళ్ళకి డైరెక్షన్ చేయడంలోనూ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడంలోనూ వీళ్ళ మనస్తత్వం ఎప్పుడు నిమగ్నమై ఉంటుంది। చాలా మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, కుటుంబ విషయంలో చాలా బాగుంటుంది। వీళ్ళు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా కుచిపిస్తున్నాయి। దగ్గర ప్రాంత ప్రయాణాల్లో వీళ్ళకి చాలా అనుకూలిస్తుంది, సోదరి సోదరులను కలుస్తారు, చాలా అద్భుతమైన కాలం। క్రీడా రంగంలో ఉన్న వాళ్ళు కూడా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు మంచిగా అభివృద్ధి ఉంటుంది, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఎక్కువగా సూచిస్తోంది। అలాగే 4వ ఇంట్లో కుజుడు ఉండడం వలన మాతృసౌఖ్యం బాగుంటుంది, భూములు కొనుగోలు చేస్తారు, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు భూములు కొనుగోలు చేయడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే వాహన సౌఖ్యం, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు, గృహ సౌఖ్యం, గృహాలు కొనుగోలు చేస్తారు, మాతృ సంబంధమైన విషయం బాగుంటుంది, తల్లికి చాలా బాగుంటుంది, ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగవు, ముఖ్యంగా విద్యార్థులకి అద్భుతమైన కాలం అండి। వీళ్ళు కష్టపడి చదివితే మాత్రం ఉన్నత విద్య అభ్యసించడానికి అద్భుతమైన అండి వీళ్ళు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఫోర్త్ హౌస్ బాగుంది కాబట్టి మంచిగా అవకాశం అన్నింటిలోనూ అవకాశాలు వస్తాయి, క్షేమంగా ఉంటారు। పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, రాహు ఉండడం వలన పిల్లల స్థానానికి చాలా బాగుంది, కాబట్టి వాళ్ళ పిల్లల విషయంలో అద్భుతమైన యోగం ఉంటుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే యోగం కూడా అవకాశం ఉంది। వీళ్ళకి శత్రువుల బాధ ఉణబాధ అంతగా పీడించవు, మంచిగా ఉంటారు, ప్రతి వాళ్ళతోనూ మిత్రులుగా ఉంటారు, వీళ్ళ గాత్రం బాగుంటుంది, పైగా వీళ్ళు సింగర్స్ కూడా అవుతారు, కొంతమంది సింగర్స్ సినీ కళాకారుల్లో సంగీతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా అద్భుతమైన కాలం। దూర ప్రాంత ప్రయాణాలు చేసే వాళ్ళకి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మహా అద్భుతమైన కాలం అండి, చక్కగా బ్రహ్మాండంగా వీళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, మంచి ఉన్నత సాధిస్తారు, మంచి జరుగుతుంది। అలాగే బిజినెస్ పరంగా వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది, ఎటువంటి విషయంలోనూ వాళ్ళకి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు। దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నత విద్య కోసం కూడా విద్యార్థులు కృషి చేస్తారు, ఖచ్చితంగా వెళ్తారు। దూర ప్రాంత ప్రయాణాలు వ్యాపారస్తులు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా అనుకూలవంతమైన కాలం। అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామంది మాత్రం దైవ దర్శనం కోసం చేయడానికి అవకాశం ఉంది। వీరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఎక్కువగా తిరగడానికి, మంచి వాటికి మాత్రమే ఎక్కువ తిరగడానికి అవకాశం ఉంది, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా చాలా అనుకూలవంతమైన కాలం అండి, చాలా బాగుంటుంది, ఎందుకంటే కుజుడు దశమస్థానం చూడడం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, వీళ్ళ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, పైగా అనుకూలమైన చోటికి బదిలీ అవ్వడానికి, అనుకూలవంతమైన చోటికి బదిలీ అవ్వడానికి, అనుకున్న ప్లేస్కి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంది। ఉద్యోగంలో వీళ్ళకి మంచి ఆనందంగా ఉంటుంది, ప్రొఫెషనల్గా చాలా అభివృద్ధి ఉంటుంది, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది। కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన అవకాశం ఉంది, పైగా వ్యాపారస్తులకి బాగా అనుకూలవంతమైన కాలం, పైగా ఈ రాశి వాళ్ళు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా చాలా ఆనందంగా బ్రహ్మాండంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు। ఉద్యోగాలు నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకి సూచిస్తున్నాయి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి అవకాశం చాలా ఎక్కువగా ఉంది। వీరు 11వ ఇంట్లో కుజుడు ఉండడం వలన ధన సంపాదన విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండండి, ఆటోమేటిక్గా వీళ్ళకి ధనం విషయంలో బ్రహ్మాండంగా సమకూరుతుంది, లాభం బాగుంటుంది, అంటే
లాభం బాగుండమే కాకుండా వీడికంటే పెద్దవాళ్ళు సోదరులు సోదరిమణులు అంటే వీళ్ళకి పైవాళ్ళు చాలా అనుకూలంగా ఆనందంగా బ్రహ్మాండంగా వాళ్ళతో గడుపుతారు. చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఖర్చు విషయానికి వస్తే వాళ్ళకి ఇబ్బందికరమైన ఖర్చు కూడా ఏం సూచించడం లేదండి. బ్రహ్మాండంగా ఉంటుంది. మంచివాడి కోసమే వీళ్ళు ఖర్చు చేసి ఆ ఖర్చు ద్వారా వీళ్ళు ఆనందం పొందుతారు తప్ప ఎటువంటి ఇబ్బందికరమైన విషయం ఏమీ కాదు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు కనకదుర్గాదేవి, అలాగే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. ఈ రాశి వాళ్ళకి అష్టమాధిపతి అవుతాడు, అంటే ఆరోగ్య ప్రదాత. సో నమస్కార సూర్యభగవాను నమస్కార ప్రియుడు. ఈ రాశి వాళ్ళకి సూర్యభగవానికి ఎంత చేస్తే అంత విధంగా అన్ని రంగాల్లోనూ వీళ్ళు విజయం సాధిస్తారు. చండీ హోమం, గణపతి హోమం, సూర్యహోమం చేస్తే ఇంకా ఈ రాశి వాళ్ళకి తిరుగుండదండి. ప్రతి రంగంలోనూ, అన్ని రంగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, వృత్తిలోనూ, పిల్లల విషయంలోనూ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.